మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రాత్మక సుదినమే గణతంత్ర దినోత్సవమని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీన, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీఓ గంగుల గణేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డిలు అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. వేడుకల్లో ప్రభుత్వ కార్యాలయాల, విద్యా సంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు యువజన సంఘాలు, కుల సంఘాలు పాల్గొన్నాయి. కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ గంగుల గణేష్ రెడ్డి, వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారిని శ్వేత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు రమేష్, ఐకేపీ కార్యాలయం వద్ద శ్వేత, కస్తూర్బా గాంధీ వద్ద ప్రత్యేక అధికారి శ్వేత, కొల్చారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కరెంట్ ఉమా రాజాగౌడ్, సొసైటీ వద్ద చైర్మన్ నాగురి మనోహర్, ఉర్దూ మీడియం పాఠశాల వద్ద ప్రధాన ఉపాధ్యాయులు నసీరుద్దీన్, సంఘమిత్ర యువజన సంఘం వద్ద అధ్యక్షుడు తమ్మలి నవీన్, ఛత్రపతి యువజన సంఘం వద్ద చోరీగారి ప్రేమ్, ముద్రా సంఘం వద్ద అధ్యక్షుడు ఆశన్న గారి అంజయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాలలు మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను కొనియాడారు. 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ జరిపడం జరిగింది. కాబట్టి మన మండల ప్రజలకు మరియు అలాగే ఎమ్మెల్యే సార్ గారికి, రాష్ట్ర సీఎం గారికి మరియు సుందారెడ్డి మేడం గారికి మరియు మండల ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా కాబట్టి 74వ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది. అలాగే మన భారతదేశ ప్రజలందరికీ, అధికారులకు, అనధికారులకు, పెద్దలకు, అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన భారతదేశం బ్రిటిష్ వారి పాలనలో, వాళ్ళ పరిపాలన కింద మా వీర స్థితిలో, అలాగే బానిసత్వంలో బ్రతికినప్పుడు అలాంటి సమయంలో మన త్యాగధనులు, యుద్ధ వీరులు అందరూ కలిసి మన భారతదేశాన్ని, మన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినారు.